పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రఘురామరాజు మధ్యన తగవు పెరిగింది వాస్తవంగా అటెన్షన్ సీకింగ్ స్టేట్మెంట్స్లో సిద్ధాస్తులు రఘురామకృష్ణరాజు ఒకటి తను పార్టీలో గెలిచినప్పటి నుంచి కూడా వాస్తవంగా పార్టీతో లాయల్టీ లేదు ఫ్రమ్ ద బిగినింగ్ జగన్ అంటే ఇంట్రెస్ట్ లేదు కానీ తెలుగుదేశం పార్టీ టికెట్ చిట్ట చివరి నిమిషంలో వదులుకున్నది కారణం ఏంటంటే తను ఇంటర్నల్గా చేయించుకున్నటువంటి సర్వేలో టీడీపీ తరపున అయితే గెలవలేమన్నటువంటిది దానికి కారణం తెలుగుదేశానికి వచ్చేటువంటి ఓట్లని నాగబాబు చీలుస్తారు అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ అటు ప్రశాంత్ కిషోర్ రోడ్లు ఆఫర్ చేయటం ఈయన అంగీకరించడం దానికి జగన్ తప్పని పరిస్థితుల్లో అంగీకరించారు బట్ ఆయన కలవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టకపోవడంతోనే బయట ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు హాయ్ అంటే హాయ్ అనుకున్నారు తప్పించి లేదు అందుకని తనను అంత నిర్లక్ష్యం చేశారన్న కసే తనకుంది ఆ తర్వాత తను కొన్ని పదవులు అడగటం దానికి అంగీకరించకపోవడం దాంతో ఇక కుల సమీకరణాలంటూ ప్రారంభించిన దగ్గర నుంచి ఇద్దరి మధ్యన గ్యాప్ అట్లాగే ఉంది నిత్య విమర్శలకే పరిమితం అవుతూ ఉన్నారు అందులో నెక్స్ట్ ట్రిప్కి తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన మద్దతుతో పోటీ చేయాలన్నటువంటి ప్రయత్నంలో ఉన్నారన్నటువంటిది స్పష్టం ఇప్పుడైతే తను పెద్దిరెడ్డిని టార్గెట్ చేసినటువంటి సందర్భంలో జగన్ దిగిపోతున్నాడు పెద్దిరెడ్డి వచ్చేస్తున్నారు సీఎంగా జగన్ జైలుకి వెళ్ళిపోతాడు లాంటి ప్రకటనలు చేసిన తర్వాత పెద్దిరెడ్డి తీవ్రస్థాయిలో మొట్టమొదటిసారి విరుచుకు పడేటప్పటికి ఏమైనా దమ్ముంటే రాజీనామా చేసి మాట్లాడని చెప్పేటప్పటికీ నేను రాజీనామా చేయడానికి సిద్ధం రాజీనామా చేసి గెలిస్తే కనుక ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేస్తారని నిజంగా దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు పెద్దిరెడ్డి గారు కూడా ఎందుకంటే ఆయన రాజీనామా చేసి గెలిస్తే ఖచ్చితంగా బర్తరఫ్ క్రీడి అని చెప్పచ్చు అక్కడ అంత ఓపెన్గా ఛాలెంజ్కి ఒప్పుకోవచ్చు కాకపోతే ఆ స్థాయిలో ఆయన సిద్ధపడతారా లేదా అనేది చూడాలి ఏం జరుగుద్దో చూద్దాం